చెప్పి మీరు గాని మేము గాని ప్రజలకు కన్విన్స్ చేయాలి మీరు నేను వాదించుకుంటే దాని వల్ల ఫలితాలు ఉండవు అయితే ప్రాజెక్టులు కట్టడం పెద్ద కష్టం కాదు అధ్యక్ష ప్రాజెక్టుకి నీరు కూడా అవసరం అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అయితే అధ్యక్ష మన రాష్ట్రంలో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన రాష్ట్రంలో గోదావరి ఉంది కృష్ణ ఉంది పెన్న ఉంది వంశధార నాగావళి నదులు ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో మనకున్నటువంటి నీటిని మనం వాడుకోవడానికి ప్రభుత్వం దృష్టి పెట్టాలి నాకున్నటువంటి అవగాహన ప్రకారం మన దగ్గర ఉన్నటువంటి నదులన్నీ కూడా లింకేజ్ చేస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి భూభాగాన్నంతటికి ప్రతి ఒక్క ఎకరాకి నీరిచ్చే అవకాశాలు ఉన్నాయి దాని మీద స్టడీ చేయండి దాని మీద మీరు కూడా కమిటీ వేయండి లేకపోతే మాకిచ్చిన రిపోర్ట్లు ఒకసారి స్టడీ చేయండి ఇంకా దీనికంటే అనుభవజ్ఞమైనటువంటి చాలా మంది ఉంటే ఆ రిపోర్ట్ కూడా తెప్పించుకోండి అని నేను ఒక సూచన చేస్తున్నాను మనకి ఇన్ని అవకాశాలు ఉంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పేటట్టుగా పక్క రాష్ట్రంతో మంచి సంబంధాలు పెట్టుకున్నారు దానికి నేను కాదనడం లేదు కానీ మనకి ఇన్ని అవకాశాలు ఉన్న తర్వాత తెలంగాణ భూభాగం నుంచి మనం నీరు తీసుకొచ్చి మన రాష్ట్రానికి ఇద్దామని ఒక ఆలోచన మీలో ఉన్నట్టుగా అది వాస్తవం అనడం లేదు ఈ మధ్య కొంతమంది స్టేట్మెంట్స్ కానీ కొన్ని పేపర్లో వచ్చినటువంటి విషయాలే మీ దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష అది వాస్తవాన్ని కూడా అనడం లేదు కాబట్టి నా మెయిన్ పాయింట్ ఏమిటంటే మేము ఇన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాం ఇన్ని ఆన్గోయింగ్గా ఉన్నాయి కొన్ని ప్రాజెక్టులు అయితే 7 ప్రాజెక్టులు అధ్యక్ష అదేదో మా స్వార్థం గురించి మంజూరు చేయలేదు ఆ ప్రాంత ప్రజల యొక్క కోరిక మేరకు అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యుల యొక్క కోరిక మేరకు కొన్ని కొత్త ప్రాజెక్టు కూడా మంజూరు చేశాం అందులో అవకతవకలు ఉన్నా మీరు చెప్తున్నారు ప్రతిరోజు రివర్స్ టెండరింగ్లోకి వెళ్తామని లేకపోతే జ్యుడిషియల్ కమిషన్ వేస్తామని 45 రోజులైంది అధ్యక్ష మీరు మొదటి నుంచి ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రుల వరకు ఈ విషయమే చెప్తున్నారు కానీ ఇంతవరకు ఒక ప్రాజెక్టు రివర్స్ టెండర్ లేదు ఒకటి కమిషన్ లేదు కానీ నేను చెప్పింది ఏమిటంటే అధ్యక్ష ఇప్పుడే చెప్పాను అధ్యక్ష నేను ఏమైనా విమర్శ ఒకటి ఏం చేశానా రాసుకోమని చెప్పండి మంత్రి గారికి నేను ఒక విమర్శ చేశానా ఒక నిమిషం మంత్రి గారు లేచినప్పుడు ఇవ్వాలి అవకాశం లేచి చెప్పారు సూచన చెప్పి రాసుకున్నాను అధ్యక్ష ఆయన లేచి ఒక నిమిషం కూర్చోండి మళ్ళీ మళ్ళీ ఆయన ఇరిగేషన్ చెప్పకుండా ఆయన మాకేదో నీతి సూక్తులు చెప్తూ మేము చెప్తాం ఆయన లేస్తాడు ఆయన మాట్లాడతాడు ఆయన ఎన్ని సూక్తులు చెప్తాం అధ్యక్ష ఆయన ఎంత మాత్రం ఫాలో అవుతున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది అధ్యక్ష నేను 2 సార్లు ఇదే సభలో చెప్పా లాస్ట్ మంత్ 14th మేము కాన్స్టిట్యూట్ చేశాము 45 రోజులు అక్కడి నుంచి అన్నాం అధ్యక్ష ఈ రోజుకి 32 రోజులు 33 రోజులు అయింది ఇంకా 45 రోజులు కూడా కాలా ఎందుకు అధ్యక్ష వాళ్ళకి అంత తొందర అప్పుడే నేను చెప్పింది కూడా వాళ్ళకి ఇంకే అర్థం చేసుకోరు వాళ్ళకి ఏం పని ఉంటుంది అధ్యక్ష మాటికి లేస్తాం ఇట్టిట్టు అంటాం ఇట్టిట్టు అంటాం మాకు బైక్ కావాలంటాం మాకు సరిగ్గా ఇంటే అర్థం అవుతుంది మళ్ళీ మేము మధ్యలో లేచి అయ్యా ఇది కరెక్షన్ అంటే దానికి ఒంటి పట్టదు దానికి మళ్ళీ వాళ్ళు ఏంటంటే నీతి సూక్తులు లేచి ఇప్పుడు దాకా ఆయన చెప్పింది ఏదో అధ్యక్ష దేనికి సంబంధించిన చెప్పడా ఆయన నీతి సూక్తులు మేము వినాలా ఎన్నిసారి ఇది అటు కాదు మీరు చెప్పాలి కొంచెం చెప్పుకోండి అంతేగాని విమర్శ చేయను నేను తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు అని చెప్తూనే మమ్మల్ని విమర్శ చేస్తా ఉంటే విమర్శ కాక 45 రోజులు అయిందని కూడా తెలియదు ఇంకా 14వ తేదీ 2 సార్లు చెప్పాం అది కూడా తెలియకుండా వీళ్ళు కనీసం ఇంకెందుకో అధ్యక్ష సీనియర్ సభ్యులు ఉన్నారు నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా ఒక విమర్శ ఉందగా ఒకసారి చెప్పనండి ఎందుకు అనిల్ కుమార్ గారు అనిల్ కుమార్ గారు ఇలాగైతే ఇలా అయితే మీకే నష్టం నాకే నష్టం కాదు మీకే నష్టం ఇది నేను కూడా ఫస్ట్ టైం 25 సంవత్సరాలకు ఎమ్మెల్యే అయ్యేటప్పుడు నేను కూడా ఇలా రకంగా ఉండేవాడిని ఆలోచన ఉండేది కాదు ఎవరేం చెప్తే దానికి ఎంత తొందరగా మనం విమర్శ చెప్తామని కనీసం సీనియర్ నాకు అధ్యక్ష నేను అధ్యక్ష నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను ప్రజల తరఫున మాట్లాడతాను కానీ డెమోక్రెట్ తప్ప అన్డెమోక్రటిక్ ఎప్పుడు మాట్లాడిన అధ్యక్ష చూసుకోండి అసలు నేను స్పష్టంగా మీకు అందరికీ చెప్తున్నాను డెమోక్రటిక్ గా మాట్లాడతాను
నేను ఉత్తత్తిగా అధ్యక్ష విమర్శ చేయదలుచుకోలేదు. నేను ఒకటే సలహా ఇస్తున్నాను, నాకు చూసిన సలహా, మన రాష్ట్రంలో నదులున్నాయి, మన రాష్ట్రంలో వాటర్ ఉంది, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాటర్ని మనం ఉపయోగించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి అనేది నా యొక్క కోరిక. అధ్యక్ష, మీరు తెలంగాణతో మంచిగా ఉన్నారు, ఈ మధ్యనే సమావేశాలు అయ్యారు, మరి కేసీఆర్ గారు వెల్కమ్ పలికా ఉంటున్నారు, ఇది భవిష్యత్తుకి ప్రమాదకరంగా మారిపోతుంది. ఆలోచన చేయండి, 10 మందితో మాట్లాడండి, ఏది బాగుంటే అది చేయండి, కానీ ఏదో అవకాశం వచ్చిందని చెప్పి మనం గాబరాగా పనులు చేస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అదొకటి చేయాలి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఇంకొక విషయం అధ్యక్ష, ఒక నిమిషం అధ్యక్ష.